నమః శ్రీమాత్రే నమః అందరికి నమస్కారం అండి. వేళ నాలుగో విద్య భువనేశ్వరి మాత ఎంత గొప్ప విద్య అంటే అండి అమ్మవారికి పాదాభివందనాలు. అమ్మవారు సకల భువనాలని అంటే సకల భువనాలు అంటే ఈ అండపిండ బ్రహ్మాండంలో అనేక భువనాలు ఉన్నాయి. కైలాసం, వైకుంఠం, బ్రహ్మలోకం, భూలోకం, పితృలోకం అన్నీ కాకుండా ఇంకా చాలా భువనాలు ఉన్నాయి. అన్ని భువనాలను ఏరుతుంది కాబట్టి ఆవిడ పేరులోనే ఉంది చూడండి భువనేశ్వరి. చాలా గొప్ప దేవత అండి ఈవిడ. శుక్లపక్షం అష్టమి తేదీ అమ్మవారికి ఇష్టమైంది. అమ్మవారు తూర్పు దిక్కుగా అధిపతి. అమ్మవారికి ఏకాక్షరం అంటే ద్వితీయ రెండు అక్షరాలు మూడు అక్షరాలు ఒకటి రెండు మూడు అక్షరాలతోటి ఉపాసిస్తారు. ఒక అక్షరమైనా సరే. ఇంకా బీజాక్షరాల గురించి నేను చెప్పను. మీ గురువులు మీకు ప్రసాదిస్తారు. మంచి గురువు దొరికితే ప్రసాదిస్తాడు. పెద్దగా కష్టపడవలసిన లేదండి. అమ్మవారి దగ్గర చాలా సుఖంగా చాలా ఎక్కువ సంఖ్య చేసుకుంటూ అమ్మవారిని ఉపాసించవచ్చు. అమ్మవారిని ఉపాసిస్తే ఇది కా ఇది లేదు అనేది లేదు. ముఖ్యంగా రాజ్యాధికారాన్ని ఇస్తుంది. నేను చెప్తాను తర్వాత ఎలా రాజ్యాధికారాన్ని ఇచ్చిందో నా అనుభవంలో ఒక ఆయనకి. అయితే ఈ భువనేశ్వరిదేవి బ్రహ్మాది విష్ణు దేవతలను కూడా శాసిస్తుంది. బ్రహ్మకి లోకజ్ఞానాన్ని, సృష్టిని సృష్టించే శక్తిని, విష్ణువుకి సృష్టిని నడిపించే శక్తిని, శివుడికి సృష్టిని సంహరించే శక్తిని ఈ భువనేశ్వరిదేవి ప్రసాదించింది అని పురాణాలు చెప్తున్నాయి. ఈ భువనేశ్వరిదేవి ఏదైనా ఇస్తుందండి. ఎందుకు అంటే ఈవిడ కోటి సూర్య సమాభాషిణి అంటే కోటి సూర్యులు ఎలా వెలుగుతుందో అలా వెలుగుతూ ఉంటుంది ఈవిడ. ఈవిడ ముఖకాంతి సూర్యబింబంలా ఉంటుంది. మొన్న చెప్పుకున్న దాంట్లో సోళసీదేవి చంద్రకాంతితో ఉంటుంది, ఈవిడ సూర్యకాంతితో ఉంటుంది. ఈవిడ సూర్యకాంతితో ఉంటుంది. అందుకనే భువనేశ్వరిదేవి ఉపాసకులకి ఎక్కువగా సూర్య తేజస్సు బాగా కనపడుతూ ఉంటుంది ముఖంలో. ఈ అమ్మవారు ఎంత గొప్పది అంటే మా అనుభవంలో జరిగింది ఏమిటంటే ఒక ఎమ్మెల్యేగా నిలబడుతున్న వ్యక్తి వచ్చి నేను రాజకీయంగా ఎమ్మెల్యే అవ్వాలనుకుంటున్నానండి, గెలవాలనుకుంటున్నానండి. ఇంతకుముందు ఏమైనా మీరు పోటీ చేశారా అంటే ఏవో చిన్న చిన్న పదవులు తప్ప పెద్దవే లేవు. కానీ అతనికన్నా ఎదురున్నవాడు గొప్ప శక్తిమంతుడు, అధికార బలం ఉన్నవాడు, జనబలం ఉన్నవాడు, ధనబలం ఉన్నవాడు. ఇతను అంత ధనబలం లేదు కానీ నేను గెలవాలండి ఎట్టి పరిస్థితుల్లో, నాకు మరొక అవకాశం లేదండి అని చెప్పి వచ్చాడు. అతనికి ఇంకో అవకాశం లేదు, ఇదే అవకాశం. అయితే మేమేం చేసామంటే భువనేశ్వరి యొక్క అమ్మవారి యొక్క హోమం పెట్టుకున్నాం. పెట్టుకుని చాలా గట్టిగా కొన్ని రోజులు పాటు చేసాం. చేస్తే అతను నమ్మాడో నమ్మలేదో మాకు తెలియదండి. సంతృప్తిగా వెళ్ళాడు కానీ ఎలక్షన్లో గెలిచాడండి. తర్వాత మళ్ళీ వచ్చాడు. వచ్చి అయ్యా నాకు జనాలకి ఏమైందో తెలియదండి, అలా గుద్దేశారండి ఓట్లు అన్నాడు. అంటే రాజకీయంగా అమ్మవారు ఆ రకంగా పదవులు ఇస్తుంది, అత్యున్నతమైన పదవులు ఇస్తుంది. అలాగే అధికారులు పదోన్నత కోసం ప్రయత్నిస్తుంటారు, వాళ్ళకి పదోన్నతులు వస్తాయి. విద్యార్థులు చక్కటి ర్యాంకులు కోరుకుంటారు, వాళ్ళకి ర్యాంకులు వస్తాయి. ఈ భువనేశ్వరి సాధన మన దక్షిణాచారంలో చక్కగా అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకుని, కలశాన్ని పెట్టుకుని, అమ్మవారికి ఇష్టమైన పర్వాణాన్ని పెట్టుకుని, లలితాదేవికి వాళ్ళకి ఎలా చేస్తామో అట్లా అష్టోత్తర శతనామాలు మనం చేసుకుంటూ అమ్మవారిని పూజించవచ్చు. ఇంకా తంత్ర పద్ధతిలోకి వచ్చేప్పటికీ ఈవిడ సాత్విక దేవత అయినా కూడా ఈవిడు కూడా తంత్ర పద్ధతిలో పూజిస్తారు భువనేశ్వరిదేవి. జనరల్గా దశమావిద్యలో భువనేశ్వరిదేవి సాత్విక దేవత, కానీ కొంతమంది అమ్మవారిని తంత్ర పద్ధతిలో పూజిస్తారు. ఇంకా అది వామాచార పద్ధతిలో ఉపాసన చేస్తుంటారు. నేను చేస్తూ ఉంటాను. నేను సాత్విక పద్ధతిలోనే చేస్తూ ఉంటాను అమ్మవారిని. అమ్మవారు నేను ఉపాసకుడిని, అమ్మవారిని నేను సాత్విక పద్ధతిలో చేస్తుంటాను. ఇంకొక విచిత్రం చెప్తానండి భువనేశ్వరిదేవి గురించి. అమ్మవారు త్రికాల జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది సాధకుడికి. మూడు లోకాల్లో ఏం జరుగుతుందో తెలియజేస్తుంది. చాలామంది అడుగుతుంటారు నేను కర్ణపిచాచి చేస్తాను, నేను అది చేస్తాను, లేదంటే కర్ణదుర్గ చేస్తాను, అవి ఇవి అంటుంటారు. ఆ వాటికి ఒక సౌండ్ అనేది వస్తుంది, సిలోన్ రేడియో సౌండ్ లాగా. అది ఎప్పుడు కూడా మురుగుతూనే ఉంటుంది ఆ విద్య. ఇక ఎప్పటికీ మనకి అది వింటూనే ఉండాలి. అది భరించలేక తాగుడు వ్యసనానికి అయిపోతుంటారు. అలాంటి వాళ్ళకి భువనేశ్వరి సాధన చేస్తే, అమ్మవారు కనుక అనుగ్రహిస్తే
చక్కగా త్రికోల జ్ఞానం ఒక్క నిమిషం ఎలా కూర్చుని అమ్మవారి మంత్రం కాసేపు ధ్యానిస్తే ఎటువంటి ప్రశ్నకైనా జవాబు దొరుకుతుంది. ఏ ముల్లోకాల్లో ఏం జరుగుతున్నా తెలుస్తుంది. ఇది ఇది సత్యం. ఇది అమ్మవారికి త్రికోల జ్ఞానాన్ని జ్ఞాన నేత్రాన్ని తెరిపిస్తుంది, త్రికాల జ్ఞానాన్ని చూపిస్తుంది. అది అమ్మవారికి భువనేశ్వరి యొక్క గొప్పతనం. ఈ ఒకసారి ఏమైందంటే అండి, మాకు తెలిసిన పంతులు గారు ఎన్నో విద్యలు చేశాడు, ఎన్నో చేశాడు. ఆయనకు కోరిక ఏమిటంటే, నేను నా దగ్గరికి వచ్చేవాళ్ళకి జాతకాలు సరిగా ఉండవండి, లేకపోతే నేను ఏం చేసిన ఎవరైనా ప్రశ్న అడిగితే చెప్పలేకపోతున్నాను, నేను ఏం చేస్తే బాగుంటుందని అడిగారు. భువనేశ్వరి విద్య చేయండి అన్న. ఆయన భువనేశ్వరి విద్య గురువుల దగ్గర తీసుకుని చేశారు, చాలా గట్టిగా చేశారండి. ఆయన ఎవరైనా జాతకం పట్టుకుని వస్తే జాతకం ముట్టుకునేవాడు కాదు, ఇలా పేపర్ ఎలా పట్టుకునేవాడు అని భూత భవిష్యత్ బాణాలన్నీ చెప్పేసేవాడు, భూత భవిష్యత్ బాణాలని చెప్పేసేవాడు ఆయన. అమ్మవారి శక్తి చూడండి, మంత్రశక్తి. ఏం జరుగుతోంది, ఏం జరగబోతుంది ఇది చెప్పగానే ఆయన అడ్రస్ ఇవ్వండి అని అడుగుతుంటారు. ప్రస్తుతం ఆయన లేరండి. ఆయన ఆయన మంత్రం తీసుకున్నప్పుడు వృద్ధులు, ఆయన కీర్తిశేషులు అయిపోయారు. మంచి గొప్పవాళ్ళు ఎప్పుడు కూడా ఎక్కువ రోజులు ఉండరు, ఎందుకంటే వాళ్ళకి మోక్షం త్వరగా వచ్చేస్తుంది. అమ్మవారు వాళ్ళను ఐక్యం చేసేసుకుంటారు. చాలా గొప్ప సాధన చేశాడు ఆయన భువనేశ్వరి సాధన. ఆయన ఎవరైనా వచ్చి ప్రశ్న వేస్తే 5 నిమిషాలు ధ్యానంలో కూర్చునేవాడు, ఆ ప్రశ్న చెప్పేసి వస్తువులు పోతే చెప్పేసేవాడు ఆయన. బలానా మొక్కల్లో ఉంది, లేదా బలానా టేబుల్ కింద ఉంది, పడేసుకున్నావు చూడు అని. అంత గొప్ప జ్ఞానాన్ని ఇస్తుంది అమ్మవారు భువనేశ్వరి మాత. అంచేత భువనేశ్వరి యొక్క గొప్పతనం ఏంటంటే, సాత్విక దేవత, తూర్పు దిక్కు అధిపతి, సూర్య తేజోవంతిని, ఆవిడ ఆవిడ్ని పూజిస్తే త్రిమూర్తులను పూజించినట్టే. అంత గొప్ప భువనేశ్వరి మాత. అమ్మవారిని అంటే మేము మంత్రం చేయలేమండి, మంత్రం పెద్ద మంత్రం ఏముండండి, 3 అక్షరాలు, 1 అక్షరం, 3 అక్షరాలు, 2 అక్షరాలు అంతే అండి. అలా కూడా చేసుకోవచ్చు. మంచి గురువులు దొరికి మంచి మంత్ర సాధన చేస్తే అమ్మవారికి అనుగ్రహం, త్రికాల జ్ఞానం, విద్య, ఐశ్వర్యం, ముఖ్యంగా అమ్మవారి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. మహాలక్ష్మీ స్వరూపికి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది, విద్య జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది, అన్ని శక్తులు ప్రసాదిస్తుంది, సర్వశక్తుల్ని ప్రసాదించే దేవత భువనేశ్వరి దేవత. ఇంకొక విషయం ఏంటంటే అండి, ఒక రాజుగారు జరిగింది అంటే, నేను ఒక పుస్తకంలో భువనేశ్వరి దేవి యొక్క గొప్పతనం విన్నానండి, చదివాను. ఒక రాజ్యానికి రాజుగారు, పక్క దేశం రాజు వచ్చి దండయాత్ర చేసి ఇన్ని ఓడించేసి అడవులు పాలు చేసాడు. అడవులు పాలు వెళ్ళిపోయాడు. అక్కడ తపస్సు చేసుకుంటూ ఒక ముని దగ్గరికి వెళ్ళి, అయ్యా నా పరిస్థితి ఇలా అయిపోయింది, నేను నా ప్రజలు ఏమైపోతారో, ఆ శత్రురాజు ఎన్ని హింసలు పెడతాడో, నాకు రాజ్యాధికారం మీద మమకారం లేదండి, నా ప్రజలను ఎలా చూస్తాడో ఏమిటో అదొక్కటి చూసి చెప్పండి మీరు జ్ఞానంలో, వాళ్ళు బాగుంటారు అతను ఏలుబడులు అంటే నేను నిశ్చింతగా మీతో పాటు ఇక్కడ ఉండి తపస్సు చేసేసుకుంటానండి అని చెప్పన్నాడు. ఇతని యొక్క ఏదైతే కోరిక ఎదుగుతుందో ఆ మునికి నచ్చింది. ఆయన జ్ఞానంలో చూశాడు, ఏమయ్యా అతను కూరుడు, అతను మీ ప్రజల్ని హింసిస్తాడు, చాలామంది ప్రజలు వేరే రాజ్యానికి వలస వెళ్ళిపోతారు, నీ ప్రజలు నీ గురించి ఏడుస్తున్నారు, నువ్వే కావాలని కోరుకుంటున్నారు అని చెప్పి చెప్తాడు. పాపం రాజుగారి కళ్ళంటా నీళ్లు పెట్టుకుంటారు. నా బిడ్డల్లాంటి వాళ్ళు అండి నా రాజ్యంలో పిల్లలు, వాళ్ళు నా బిడ్డల్లా చూసుకున్నాను, పెద్దవాళ్ళ తల్లిదండ్రుల్లా చూసుకున్నాను, ఇప్పుడు ఈ కర్మ నుంచి ఎలా బయటపడాలని అడుగుతాడు. అయితే ఏమీ చేయకు, నువ్వు భువనేశ్వరి యొక్క మంత్ర సాధన చేయని మంత్రం ఇచ్చారు ఆయన. చాలా చిన్న మంత్రం. ఆయన ఓ చెట్టు కింద ఆసనం వేసుకున్నాడు. చక్కగా దీర్ఘంగా పిల్ల ప్రజల కోసమని అహోరాత్రులు నిరంతరము పొద్దున్న అనక సాయంత్రం అనక అగ్నిలో నిలబడి, అంటే కొన్ని సాధనలు ఎలా ఉంటాయంటే, దేవత తొందరగా సంగ్రహించాలంటే చుట్టూ అగ్ని పెట్టుకుని సాధన చేయటం, బొడ్డు లోతు నీళ్ళల్లో నిలబడి చేపలు జలగలు కుడుతున్నా సరే కదలకుండా చేయటం, తలకిందలకి ఏలాడి చేయటం, కింద పొగ పెట్టుకుంటారు పైన తలకి, ఇట్లా అనేక రకాలుగా ఆయన సాధన చేశాడు. దేవత అనుగ్రహం తొందరగా జరిగిపోయింది. జరిగిపోతే అక్కడ అడవిలో ఉన్న చెంచు వాళ్ళు వీళ్ళు ఈయన సాధన చూసి ఇదైపోయి, అయ్యా మీ తోడుగా మేము వస్తాం నడండని గ్రామాలన్నీ ఏకమైపోయి రకరకాల ఆయుధాలు తీసుకుని వెళ్ళి ఆ రాజు మీద యుద్ధం చేస్తే, అసలు ఆ రాజుకున్న సైన్యానికి ఇది తనకు మామూలుగా సైన్యం ఉంటేనే యుద్ధంలో గెలవలైపోయాడు, ఈ బల్యాలు కర్రలు కట్టుకుని కతార్లు పట్టుకుని వెళ్తే ఏమవుతుంది, కానీ అమ్మవారి అనుగ్రహం ఉంది కాబట్టి ఆ రాజు ఓడిపోవటం, ఇతను మళ్ళీ రాజ్యానికి రాజ్యాధిపతి అవ్వటం జరిగింది. అంటే భువనేశ్వరి మాత రాజ్యాధికారాన్ని ఇస్తుంది, సకల ఐశ్వర్యాలని ఇస్తుంది. చేత మీకు ఎవరైనా చేయాలనుకుంటే మంచి గురువులు చూసుకుని భువనేశ్వరి మంత్రం చేస్తే అన్నీ చేసినట్టే, సర్వ అన్ని సౌఖ్యాలు పొందినట్టే మీరు.
చాలా చిన్న మంత్రము కానీ చేయటం గట్టిగా చేయాలి చిన్న మంత్రమే కదా ఏదో 10000 చేసేస్తే అయిపోతుందనే కాదు నేనండి భువనేశ్వరి మంత్రం నా చిన్న మంత్రమేనే నేను పునరుచ్చరణ మంత్రం కరెక్ట్ గా వారం రోజుల్లో చేసేసా అంటే చిన్న మంత్రానికి ఎక్కువ సంఖ్య చేయాల్సి ఉంటుంది నేను 3 లక్షలు చేయాలి వారం రోజుల్లో చేసేసా తర్వాత నిరంతరం చేసుకుంటూనే ఉన్నాను ఏ తీర్థ ప్రదేశాలకెళ్ళి చేస్తున్నాను అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతూనే ఉన్నాను మీరు కూడా అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహించాలని మంచి గురువు ద్వారా మంత్రం పొందాలని ఆశిస్తూ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః।